భవానీ, వీర శివాజీ, జై భవానీ, వీర శివాజీ, జై భవానీ, వీర శివాజీ, జై భవానీ, వీర శివాజీ, జై భవానీ, వీర శివాజీ. శివాజీ మహారాజ్ కే, శివాజీ మహారాజ్ కే, శివాజీ మహారాజ్ కే, జై భవానీ శివాజీ, జై భవానీ వీర శివాజీ, జై భవానీ వీర శివాజీ, జై భవానీ వీర శివాజీ, జై భవానీ వీర శివాజీ. హలో, మరి అందరు రాలి, కొందరు రాలి. జై భవానీ వీర శివాజీ, జై భవానీ వీర శివాజీ, జై భవానీ వీర శివాజీ, జై భవానీ వీర శివాజీ, వీర శివాజీ, జై భవానీ. ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ. తీసుకోండి. జై భవానీ వీర శివాజీ, జై భవానీ వీర శివాజీ, శివాజీ మహారాజ్ కే, జై శివాజీ మహారాజ్ కే, జై ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ, జై జై భవానీ వీర శివాజీ, జై భవానీ వీర శివాజీ, జై భవానీ వీర శివాజీ. చౌరస్తా వద్ద శివాజీ మహారాజ్ గారి యొక్క జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ పైడిపల్లి సత్యనారాయణరావు గారు ఇచ్చేయడం జరిగింది. ఈరోజు శివాజీ మహారాజ్ గారి యొక్క తను చేసినటువంటి పోరాటాల వల్లనే ఈరోజు హిందూ సామ్రాజ్యం అనేది హిందువులుగా మన ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బతుకున్నాం. శివాజీ మహారాజ్ గారు 1630లో పూణేలోని శివకేరి అనే పట్టణంలో ఆయన జన్మించడం జరిగింది. ఆయన తన యొక్క 17వ ఏటనే బీజాపూర్ కోటను జయించి సుల్తాన్లను మట్టి కరిపించడం జరిగింది. అదేవిధంగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి అఫ్జల్ ఖాన్ ఒక క్రూరుడు, అతను ఒక నరరూప రాక్షసుడు, అటువంటి వ్యక్తిని, అటువంటి రాక్షసుని తన యొక్క తెలివితో మట్టి పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఔరంగజేబు యొక్క నిరంకుశ పాలనను కూడా, ఔరంగజేబు పైగా దాడి చేసి కూడా తనను ఓడించడం జరిగింది. ఇవన్నీ హిందువుల మీద చేస్తున్నటువంటి దాడులు ఆ రోజుల్లో చూసి శివాజీ మహారాజ్ గారు సుల్తాన్లను, తర్వాత ఈ యొక్క ముస్లింలను రాయల యొక్క ఆధిపత్యాన్ని కొల్లగొట్టడం జరిగింది. శివాజీ మహారాజ్ గురించి ఒక చిన్న మాట చెప్తాం. శివాజీ మహారాజ్ గారు అన్ని యుద్ధాలు జయించుకుంటా వెళ్తూ ఉంటాడు. కింద ఉన్న సైనికులు చాలామంది బానిసలుగా, ఎవరైతే ముస్లిం రాజులు ఉన్నటువంటి, సుల్తాన్ రాజులు ఉన్నటువంటి వారి యొక్క ఆడపడుచులను తీసుకువస్తే శివాజీ మహారాజ్ గారు అంటారు, స్త్రీల మీద అది ఏ మతం వారైనా సరే స్త్రీలను గౌరవించడం మన భారతీయ సంస్కృతి, వారిని గౌరవించాలి అని చెప్పి అంటారు. ఒక స్త్రీ తన దగ్గరకు వస్తే, అమ్మ నేను నీ కడుపున పుడితే ఇంకా చాలా అందంగా ఉండేవాడిని కావచ్చు అని చెప్పి ఒక తల్లిని, అంటే ఒక వేరే మతం యొక్క స్త్రీని కూడా తన తల్లిలాగా భావించినటువంటి వ్యక్తి
శివాజీ మహారాజు గారు. కానీ ముస్లింలు ఈ దేశం మీద దండెత్తి మన యొక్క ఆడపడుచులను చెరిచి ఎన్నో రకాలుగా చిత్రహింసలకు గురి చేసినటువంటి రాక్షస ముస్లిం రాజులు ఉన్నారు. కానీ మన శివాజీ మహారాజు ఆ రోజుల్లోనే లౌకికవాదం అనే మాటను తీసుకువచ్చినటువంటి మొదటి వ్యక్తి శివాజీ మహారాజు గారు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి, ఈ దేశం హిందూ దేశంగానే మాత్రమే ఉండాలని చెప్పి చాటి చెప్పినటువంటి వ్యక్తి శివాజీ మహారాజు గారు. మరి అలాంటి శివాజీ మహారాజు గారి యొక్క అడుగుజాడల్లో యువత నడుస్తూ మన హిందూ రాష్ట్రానికి హిందూ దేశాన్ని మనం భద్రతగా ఉంటూ హిందూ దేశాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఛత్రపతి శివాజీ మహారాజు గారి 395వ జయంతి సందర్భంగా మన జిల్లా ప్రజానీకానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులుగా. ఈరోజు మనము ఈ స్వేచ్ఛ వాతావరణంలో తిరుగుతున్నామంటే దానికి మన హిందూ సామ్రాట్ శివాజీ మహారాజు వారి దయే. వారు దాదాపు 16 ఏటనే ఈ దేశం కొరకు ధర్మం కోసం ఒక దండయాత్రగా బయలుదేరిన వ్యక్తి మన శివాజీ మహారాజు గారు. దాదాపు విదేశీ వాళ్లను 390 కూడా చేయడం జరిగింది. ఆ ఒక్క యుద్ధంలో కూడా ఓటమెరగని మన శివాజీ మహారాజు గారు. నిజంగా ఈరోజు మన శివాజీ మహారాజు గారు లేకుంటే మనమందరం లేమి కదా. ఈ భారతదేశంలో ఎంతోమంది దండయాత్రకు వచ్చారు మొహమ్మదీయులందరినీ కూడా ఈరోజు మేము ఎవరికి కూడా కప్పం కట్టే పరిస్థితి మేము కట్టము అని దండయాత్ర చేయడం జరిగింది. అందుకే 390 యుద్ధాలు చేసిన ప్రతి యుద్ధంలో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్ళడం జరిగింది. శివాజీ మహారాజు గారి జయంతి సందర్భంగా యువత కూడా వారి స్ఫూర్తిని తీసుకొని ముందుకు సాగాలని జిల్లా పార్టీ తరఫున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన భూమి రమణ గారికి, ఈ క్యాంప్ దరూర్ క్యాంపు నాయకులు కార్యకర్తలందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. జై హింద్, జై భారత్.